ఇప్పుడు మనం చేయబోయేది కూరాకు అన్నం. ఇది పిల్లకాయలకు మన లంచ్ బాక్స్ లా కట్టివచ్చు. దీనికి కావాల్సిన విషయాలు చూస్తున్నంట, అర కూరాకు ఒక ఎత్తి సన్నంగా కోసి పెట్టుండ, కందిపప్పు ఒక 80 గ్రాములు ఎత్తి ఉడకబెట్టి పెట్టుండ, ఇంగో పొడి, వెల్లుల్లి, ఉల్లిపాయ, సాంబార్ పొడి, తాలింపుకు శనగపప్పు, ఉద్దిపప్పు, టమాటాలు కావాల్సిన ఉప్పు. దీనికి కూడా మన రైస్ ఎత్తి ఉడకబెట్టి ఆరబెట్టి పెట్టుండాను. అని ఎట్ట చేస్తాను చూస్తానండ. ఒక 2 చెంచా నూనె పోసుకోండి. నూనె పోసేసి ఆవాలు, దీనికి కొద్దిగా జీలకర్ర వేస్తున్నా తాలింపుకు. బాగుంటుంది కూరాకు జీలకర్ర. శనగపప్పు, వెల్లుల్లి, వెల్లుల్లి వచ్చి మీకు కావాలంటే వేసుకోవచ్చు, లేంటా వదిలేయండి. ఇంగో పొడి, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ అన్నీ వేసి వేయించాలి. ఒక టమాటో చాలు, 2 టమాటో వద్దో వేటి చాలు. టమాటా కొద్దిసేపు ఉడకాల, దానివల్ల మూసిపెడతాను. 1 నిమిషం మూసిపెడితే చాలు, టమాటా ఉడిగేసింది. ఇప్పుడు మనం వచ్చి పసుపు పొడి వేయవద్దు. ఏలంట పప్పులనే పసుపు పొడి వేసిన వాళ్ళ వేయవద్దు. వెట్టి ఉప్పు మటు మనం వేసుకోవచ్చు. ఇప్పుడు పప్పు వేస్తున్నా. పప్పు కొద్దిగా ఉంటేనే ఆ నీళ్ళు నిండా ఎత్తి పెట్టుకోండి. సాంబార్ పొడి వేస్తున్నా. సాంబార్ పొడి ఆ పచ్చి వాసన పోయేదాకా 1-2 నిమిషాలు తెల్లితేనే చాలు. ఆ వాసన పోయేసిన 1-2 నిమిషాలు మూసిపెడతాను. చూడండి ఆ వాసన పోయింది. ఇది వచ్చి మన ఇంట్లో నూరిన సాంబార్ పొడి వల్ల ఆ రంగు రాదు, నార్మల్గానే ఉంటుంది రంగు. ఇప్పుడు దాంతో మనం సన్నగా కోసి పెట్టుండే కూరాకు వేస్తున్నా. కూరాకు వచ్చి బాగా పిండ కూరగా ఉండే వల్ల ఇది బిన్న ఉడిగిపోను. చూడండి దీనికి కరంపాకు వేయవద్దు. ఏలంట కూరగాయ మనకు ఆ గ్రీన్ కలర్లో ఉండే కాబట్టి మన కరంపాకు వేయవద్దు. ఇది 1-2 నిమిషాలు ఉడిగితే చాలును, ఉడిగిపోయింది. ఇప్పుడు మనం అన్నం కలుపుకుపోతాము. ఇది పిండ కూరగా ఉండే వల్ల బిన్న ఉడిగిపోయింది. నాకు ఉప్పు చాలా, దానివల్ల కొద్దిగా మనం ఉప్పు వేసుకుంటాం. మీరు కూడా ఉప్పు చూసుకోండి, ఎంత ఉప్పు కావాలో మీరు దాంట్లో అయినట్టే మీకు కావాలంటే వేసుకోండి. ఇప్పుడు మనం అన్నం వేసి కలుపుకుపోతాము. ఇప్పుడు పప్పు లేకుండా మనం డ్రైగా కూడా కూరాకు చేయవచ్చు, వెట్టి కూరాకు వేసి చేయవచ్చు. ప్రతి నా అంచిన వీడియోలు అప్లోడ్ చేస్తున్నా, అది కూడా పిల్లకాయలు తింటారు. ఇది పప్పు వేస్తా బాగా భిన్న భిన్న తినేస్తారు పిల్లకాయలు లంచ్ బాక్స్. అంతేనండి రుచి అయిన కూరాకు అన్నం రెడీ. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మర్చిపోకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.